హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి పెన్నెం హీట్ ఎక్కినాక రెండు కప్పుల ధనియాలు తీసుకున్నాను గరం మసాలాకు ఒక కప్పు ధనియాలు అయితే చాలు నేను ధనియాల పొడి కోసం మరో కప్పు ఎక్కువ తీసుకున్నాను ధనియాలను ముందుగానే దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను చిన్న కప్పు దాల్చిన చెక్క ఒక కప్పు తీసుకున్నాను లవంగాలు హాఫ్ కప్పు తీసుకున్నాను జీలకర్ర హాఫ్ కప్పు ఐదారు యాలక బుడ్డలు తీసుకున్నాను సిమ్లో పెట్టుకొని దాల్చిన చెక్క దోరగా వేయించుకోవాలి అన్నీ విడివిడిగా వేయించుకోవాలి జీలకర్ర యాలక బుడ్డలు లవంగాలు ఇవన్నీ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మిక్సీకి వేసుకోవాలి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి మధ్యలో ఒకసారి ఇలా కలిపేసి మరొకసారి మిక్సీకి వేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ కర్రీస్కి చాలా బాగుంటుంది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి అన్ని కర్రీస్లకి ఈ గరం మసాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి Thank you.